ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అగై ఈరోజు నేను సొరకాయతోటి ముద్దకూర చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయ్యా ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు వేయించింది, కారం, నూనె, పాలు, పసుపు పొడి, ఉప్పు. వెళ్ళిపోతామా? ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు పొడి, ఒక స్పూన్ మిరప్పొడి వేసి దీన్ని బాగా మెత్తగా వచ్చేటట్టు చేసుకోవాలండి. సొరకాయని కొంచెం బాగా నలిపేమంటే ఉప్పు అదంతా బాగా పట్టుబడుతుంది, అందుకోసమే నేను ఇలాగ నలుపుతున్నాను. బాండలు పెట్టి నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు నూనె పోయాలండి. నూనె కొంచెం ఎక్కువ వస్తే బాగుంటుంది. నూనె కొంచెం వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి అది కాగిన తర్వాత ఎర్రగడ్డ వేస్తున్నాను. గోల్డ్ కలర్గా వచ్చేంత వరకు ఉంచి దాని తర్వాత ఈ సొరకాయ వేసేస్తున్నానండి నేను. కొంచెం నీళ్ళు పెట్టి దీన్ని బాగా మెత్తగా వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. సొరకాయ ఉడికిపోయిందండి, ఇప్పుడు పాలు పోస్తున్నాను. ఆ పాలు కొంచెం బాగా కొంచెం కూర వేసి అయిన తర్వాత అప్పుడు వేరుశనగపప్పుల పొడి వేసేసి, అంటే వేరుశనగపప్పులు నేను వేయించుకున్నవి తెల్లగడ్డ వేసి పొడి చేసి పెట్టుకున్నాను. పొడి వేసేసాను. రెడీ అయిపోయిందండి, దీని టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.